భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక ఏలూరులో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను డిప్యూటీ సీఎం ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళనాని పరామర్శించారు. అందరినీ అన్ని విధాలా ఆదుకుంటామని, ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలని, అందుకు తగినట్లుగా అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి నాని సూచించారు. ఈ వర్షాల కారణంగా ఏలూరు నగరం ప్రమాదం అంచుల్లో చిక్కుకుంది. తమ్మిలేరు వరద ఉధృతి తెలుసుకున్న అధికారులు సహాయ చర్యలు చేపట్టడంలో అలసత్వం వహించారు. ఏలూరు నగరం చుట్టూ తమ్మిలేరు ఉన్నందున వరద వచ్చినప్పుడల్లా వరద నీరు డ్రైన్ల నుంచి నగరంలోకి ప్రవేశిస్తుందని అధికారులకు ముందుగానే తెలిసినా కానీ అధికారులు మాత్రం ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. అధికారులు ముందుగానే తేరుకుని డ్రైన్ల వద్ద ఇసుక బస్తాలు వేసి నీటిని లోనికి రానివ్వకుండా జాగ్రత్త పడినట్లయితే నగరంలోకి వరద నీరు వచ్చేది కాదని, ఇంత నష్టం వాటిల్లేది కాదని ప్రజలు ఆరోపిస్తున్నారు. తమ్మిలేరు వరద ప్రవాహం గంట గంటకు పెరగడం వల్ల వరద ప్రవాహం ఏ ప్రాంతాన్ని ఏ నిమిషంలో ముంచేస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏంటో ఏం తోసిట్లేదు. పిల్లలందరం డాబాలకి ఇచ్చాం, వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళాం. పక్క పక్కన చిన్నపిల్లలు అల్లల్లో ఆడిపోతున్నారు. వాళ్ళకు పాలు లేవు, నీర్చుకలు లేవు, ఏమీ లేవు. మాకేమి అందట్లేదు. టయానికి భోజనం కూడా రాలేదు. ఇంకెవరు ఏమీ పట్టించుకోలేదు సార్. ఏదిగారు రాలేదమ్మ ఇక్కడికి? ఇంకెవరు రాలేదు సార్. ఎలా ఉందమ్మ ఇప్పుడు? ఇప్పుడు బాగా మునిగిపోయినాయండి. మా ఇల్లు అంతా మునిగిపోయింది. అగండి వరుసగా లేదో ఇల్లు మునిగిపోయి, దుప్పట్లు మొత్తం బీరువాలు మంచాలు అన్నీ కూడా తడిచిపోయి, మాకు ఆహారం కూడా అందలేదు. కనీస పిల్లలు గాలెట్టి అంటున్నారు, వాళ్ళందరినీ డాబా మీద కెక్కించారు. దగ్గర దగ్గర 60 సంవత్సరాలు బట్టి రాణినారం నివాసం ఉంటున్నాను. 83లో ఇంత భారీ వరద వచ్చింది. తర్వాత మళ్ళీ 2020లో ఇంత వరద బాగా ఉధృతంగా వచ్చింది. కానీ రాత్రి సీగారు ఆలుగారు వచ్చారు, అంతేగాని అధికారులు కూడా ఎక్కువగా పట్టించుకోవట్లేదు. ఆహార పదార్థాలని పిల్లలకని ఏ సహసహకారాలు కూడా అందించట్లేదు. మా విజ్ఞప్తి మన్నించి ప్రజలకి సహసహకారం అందించి వాళ్ళకి కూడా సురక్షిత ప్రాంతాలకి అలాగే జాగా చూడాలని చెప్తున్నా. అలాగే గోడ బాగా వీక్గా ఉంది, దాని నుంచి వాటర్ బాగా వస్తుంది. అది కూడా ప్రతిష్టంగా కట్టేయాలని మా యందు దైవించి మీరు సహకరించి అధికారులందరూ కూడా సహకరించి మాకు న్యాయం చేకూరుస్తారని మా రాణినారం తరపున చెప్పు కోరుతున్నాము.